బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాలమూరులో కల్తీకాలు కలకలం రేపింది. కల్తీకాలు తాగి 10 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరంతా మహబూబ్ నగర్ లోని జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొందరిని చికిత్స అనంతరం ఇంటికి పంపించేశారు వైద్యులు. మహబూబాబాద్ నగర్ లో కల్తీకాలు తయారు జరుగు సాగుతుంది. డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా సాగుతున్న కళ్ళు వ్యాపార ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఓ మంత్రి ప్రాతినిధ్యం వహించే ఒక్క మహబూబ్ నగర్ పట్టణంలోనే కల్తీకల్లు వేల లీటర్ల అమ్మకాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. డైజోఫామ్ మందును నీళ్లలో కలిపి కల్తీకలను తయారు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు బాధితులు. ఈ కళ్ళు తాగిన వారికి కిక్కు ఇచ్చే విధంగా ముందుకు ఎక్కువ డోస్ కలుపుతున్నారని సమాచారం. ఈ కల్తీకళ్లకు అలవాటు పడిన వారు ఒక్కరోజు మందు కలపడం తక్కువైనా పిచ్చి చేష్టలు చేస్తుంటారని వైద్యులు చెబుతున్నారు. మహబూబ్ నగర్ లోని మోతీనగర్ దొడ్డలోని పల్లి తిమ్మసానిపల్లె కోయనగర్ ప్రాంతాల్లో నిన్న రాత్రి కళ్ళు తాగిన కొందరు పిచ్చి పిచ్చి చేష్టలు చేయడంతో ఈ ఉదయం 10 మంది స్థానిక జనరల్ ఆసుపత్రిలో చేర్పించారని గ్రామస్తులు తెలిపారు. చికిత్స అనంతరం 6 గురిని డిశ్చార్జ్ చేశారు వైద్యులు. మందు కళ్ళుకు బానిసైన వారు ఒకరోజు తాగకుంటే ఇలాంటి వికృత చేష్టలు చేస్తారని వైద్యులు వివరిస్తున్నారు. మేము 2 నుంచి 8 గంటల ప్రాంతంలో మామూలు జనరల్ దవాఖానకి ఒక 10 మంది పేషెంట్లు రావడం జరిగింది. దాంట్లో ఒక 6 మందికి అంటే స్వల్ప లక్షణాలు ఉన్నట్టు మాకు తెలియంది. అయితే మిగతా 4 కూడా అడ్మిషన్ అవసరం ఉంటే అడ్మిట్ చేశాము. అయితే మేము మా డయాగ్నోసిస్లో ఇన్వెస్టిగేషన్స్లో మాకు తెలియంది ఏంటంటే వాళ్ళు అంతకుముందు ఈ కళ్ళు కానీ లేదంటే ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉండి మానేస్తే వచ్చే ఇబ్బందులు వాళ్ళు ఉన్నట్టు తెలిసింది. అందుకే 4 అడ్మిట్ చేసి వాళ్ళని విడ్రాల్ సిండ్రోమ్స్లో ఉన్నట్లు దాన్ని గుర్తించి ఆల్కహాల్ విడ్రాల్ సిండ్రోమ్స్ గుర్తించి వాళ్ళని అడ్మిట్ చేశాము. ఇద్దరు పురుషులు ఇద్దరు స్త్రీలు ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా అడ్మిట్ చేసి రీసెర్చేట్ చేశాము. ప్రస్తుతము వాళ్ళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే వాళ్లకు రోజు ఉండే అలవాటు సడన్గా మారడం మూలాన ఒకేసారి తట్టుకునే పరిస్థితి లేనందు మూలాన సైకియాట్రిస్ట్కి సంబంధించిన వైద్య సేవలు కూడా వాళ్లకు మేము అందిస్తున్నాము. మధ్యాహ్నము 2 నుంచి 8 గంటల ప్రాంతంలో మామూలు జనరల్ దవాఖానకి ఒక 10 మంది పేషెంట్లు రావడం జరిగింది. దాంట్లో ఒక 6 మందికి అంటే స్వల్ప లక్షణాలు